ఏపీలో ఓటర్ల జాబితా పంచాయతీ ఢిల్లీకి చేరబోతుంది. ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపు అవకతవకలపై ఈసీకి వైసీపీ టీడీపీ పోటాపోటీగా ఫిర్యాదు చేయబోతున్నాయి. 28న ఢిల్లీ వెళ్ళేందుకు రెడీ అయ్యారు వైసీపీ టీడీపీ నేతలు. 28న గంట తేడాలో ఇరు పార్టీల నేతలకు ఈసీ అపాయింట్ ఇచ్చింది. ఏపీ ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపు అవకతవకలపై వైసీపీ టీడీపీ పోటాపోటీగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేయనున్నాయి. 28న సెంట్రల్ ఈసీని కలిసేందుకు అటు వైసీపీ ఇటు టీడీపీ అపాయింట్మెంట్ కోరాయి. 28న సాయంత్రం 4:30 గంటలకు వైసీపీ ఎంపీలకు కేంద్ర ఎన్నికల సంఘం అపాయింట్మెంట్ ఖరారు చేసింది. ఏపీ వ్యాప్తంగా 60 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని, వాటన్నింటినీ టీడీపీ పాలనలో చంద్రబాబు నమోదు చేయించాలని ఆరోపించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దొంగ ఓట్లను తొలగిస్తుంటే చంద్రబాబు అడ్డుపడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. దాంట్లో 60 లక్షలు దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి మన ప్రభుత్వమే గుర్తించింది. ఇవన్నీ కూడా 2018 అంటే 2019 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇవన్నీ కూడా చేర్చడం జరిగింది. వాటి మీద చర్యలు తీసుకుంటా ఉంటే మా ఓట్లన్నీ తీసేస్తా ఉన్నారని చెప్పి వితండు వాదంతో తెలుగుదేశం పార్టీ వారందరూ కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. దొంగ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు మంత్రి పెద్దిరెడ్డి. అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 28న ఢిల్లీ వెళుతున్నారు. ఏపీ ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం అపాయింట్మెంట్ కోరింది టీడీపీ. అయితే వైసీపీ ప్రతినిధులు కలవడానికన్నా 1 గంట ముందుగానే అంటే 28న మధ్యాహ్నం 3:30 గంటలకు టీడీపీకి అపాయింట్మెంట్ ఇచ్చింది ఈసీ.